हाई फ्रेंड्स, वेलकम टू मंदीपू किचन। मनम सग्गु बियंतो चाला टेस्टीगा उंडे ब्रेकफास्ट नी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। जनरल गा मनम सग्गु बियंतो जावा गानी लेदंटे पायसं चेसुकुंटां कदा, अंतकन्ना टेस्टीगा उंडे ब्रेकफास्ट नी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। अलागे ई वीडियो मोत्तं चूसिन तर्वात नच्चिनट्लयिते लाइक चेसी फ्रेंड्स की मीकु तेलिसिन वाल्लकि षेर चेयंडि। సగ్గు బియ్యం దోశను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు సగ్గు బియ్యంని యాడ్ చేసుకోవాలి। సగ్గు బియ్యం లావు సగ్గు బియ్యమైనా సన్న సగ్గు బియ్యమైనా ఏవైనా తీసుకోవచ్చు। దీనిలోనే రెండు కప్పుల చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి, లేదంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు। పెరుగు అలాగే సగ్గు బియ్యం కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి। 3 గంటల తర్వాత సగ్గు బియ్యం మజ్జిగతో పాటుగా కంప్లీట్ గా నానుతాయి। ఈ విధంగా కొంచెం ఉబ్బి మెత్తగా అవుతాయి। ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పుల బియ్యపిండిని తీసుకోవాలి। 1 కప్పు సగ్గు బియ్యంకి 2 కప్పుల బియ్యపిండి అయితే కరెక్ట్ గా సరిపోతుంది। దీనిలోనే కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ దోశపిండికి మనం ఏ విధంగా అయితే జారుగా కలుపుకుంటామో ఆ విధంగా బియ్యపిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। నేను ఇక్కడ పొడి బియ్యపిండిని తీసుకొని ఈ విధంగా దోశపిండిలాగా కలుపుకున్నాను। మనం కలుపుకున్న కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి। దీనిలో 1 టేబుల్ స్పూన్ salt రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి। దీనిలోనే 2 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। దీనిలో కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి కలుపుకోవాలి। అదే విధంగా కొద్దిగా కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి। కరివేపాకును యాడ్ చేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి। ఒకవేళ మనకి గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పాన్ వేడైన తర్వాత ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళొకసారి కలుపుకొని అట్టు ఏ విధంగా అయితే పోసుకుంటామో ఆ విధంగా దోశ పాన్ పైన అట్టులాగా పోసుకోవాలి। దీన్ని మన్ని పానం పైన రుద్దే పని ఏమీ ఉండదు, ఈ విధంగా అట్టులాగా పోసుకుంటే సరిపోతుంది। 1 నిమిషం ఆగిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి। ఆ తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి। మనకి దోశ చుట్టూ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది, అప్పుడు దోశని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి। చూడండి, దోశ ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది, అప్పుడు మనకి దోశ బాగా ఫ్రై అయినట్లు అలాగే క్రిస్పీగాను సాఫ్ట్గాను ఉంటుంది। రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి। అదేవిధంగా మళ్ళీ దోశను వేసుకున్నప్పుడు కూడా పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి, లేదంటే సగ్గు బియ్యం మొత్తం ఒకే దగ్గర ఉండిపోతాయి। ఆ తర్వాత అట్టులాగా వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ చిల్లించుకొని మూత పెట్టి దోశను రెడీ చేసుకోవాలి। మూత పెట్టకుండా రెడీ చేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండు। అదేవిధంగా 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అంతే, ఈ దోశల్ని చల్లగా కానీ వేడివేడిగా కానీ కొద్దిగా కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। అలాగే పిల్లలకి చాలా హెల్దీ కూడా, ఈవినింగ్ స్నాక్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దేనిలోకైనా తీసుకోవచ్చు। దోశ చూడడానికి ఎలా ఉన్నా తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి। అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।